తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సార్వత్రిక ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలుపొందితే మోకాళ్లపై వెళ్లి కలియుగ దైవం వెంకటేశ్వరిని దర్శించుకుంటానని మొక్కుకున్న ఓ మహిళ స్వామి దర్శనానికి బయలుదేరింది. చిత్తూరు జిల్లా కలికిరి మండలం గుట్టపాలెం పంచాయతీకి చెందిన గౌరీ పీలేరు నియోజకవర్గంలో కిషోర్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించడంతో టీడీపీ వీర మహిళ మోకాళ్లపై మెట్లెక్కి తన మొక్కుబడిని తీర్చుకుంది. శ్రీవారి మెట్ల నడక మార్గం ద్వారా మోకాళ్లపై తిరుమలకు చేరుకోవడం జిల్లాలోనే సంచలనంగా మారింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. పలువురు ఆమెకు ప్రశంసలు కురిపిస్తున్నారు. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు గెలవాలనేసి తెలుగుదేశం పార్టీ రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, ఈ అరాచకాలన్నీ నిలిచిపోవాలనేసి దేవుడికి ప్రార్థించి ముక్కోని మోకాళ్ళ పైన నడిచి వస్తాను, తెలుగుదేశం పార్టీ గెలిస్తే అని నా ముక్కుబడి చెల్లించడం కోసం ఈ రోజు ఇక్కడ సమావేశమయ్యి అందరము భక్తితో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాము. శ్రీవారి మెట్ల నుంచి మోకాళ్ళ పైన నడుచుకుంటూ దేవుడి దర్శనానికి వెళ్తున్నాము.